नमस्ते वेलकम टू मन तेलुगु टीवी 6 मिनट्स टू 4 हेडलाइंस పోలీసులపై ఒత్తిడికి తగ్గించేందుకు పోలీస్ నియమకాల భర్తీ చేపట్టాం సీఎం జగన్ ప్రకటన పోలీసులకు సీఎం జగన్ రెడ్డి టోపీ పెట్టారు టీడీపీ నేత నారా లోకేష్ షెడ్దేవ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి జగన్ పిల్లి కాదు పులి టీడీపీ నేతల విమర్శలకు కోడాలి నాని కౌంటర్ ఎల్లో మీడియా నిత్యం అవాస్తవాలను ప్రచారం చేస్తుంది ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాల్సిందే బీసీ సంఘం జాతీయ నేత వైసీపీ ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ సమర్థవంత పాలన అందిస్తున్న కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి పార్టీలో ఒంటరి చేసేందుకు కుట్ర కన్నీటి పర్యంతమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసీని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న బీజేపీ తెలంగాణ మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి ఆరోపణ పౌరుల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖలో సంస్కరణ చేపట్టాం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడి ప్రజల కోసం పని చేస్తే ఓట్లు వస్తాయి మునుగోడు ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ ప్రకటన తెలంగాణలో రెండు రోజులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక నిబంధనల ప్రకారమే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించాం తెలంగాణ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి వెల్లడి 24న దీపావళి సెలవు పండుగ సెలవుపై ఉత్తర్వు జారీ చేసిన తెలంగాణ సిఎస్ ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతల ముఖ్యం రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రకటన పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఏపీ సర్కార్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడి వచ్చే ఏడాది జూన్లో చంద్రయాన్ 3 ప్రయోగం చేపడతాం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటన ఉత్తరప్రదేశ్ లో ఘోరం డెంగ్యూ రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ రోగి మృతి లౌకిక శక్తులన్నీ ఏకం కావాలి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పిలుపు దళితులను బలి పశువులను చేస్తున్న కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆగ్రహం దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు గత 24 గంటల వ్యవధిలో 2119 నూతన కేసులు నమోదు మధ్యప్రదేశ్లో విషాదం అక్రమ బాణాసంచ ఫ్యాక్టరీలో భారీ పేలుడు ముగ్గురు మృతి బాపట్లలో విషాదం నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు ఢిల్లీలో బాణాసంచపై నిషేధం అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరణ